మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పులను రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే ధృవీకరించారు గ్యార్పట్టి అడవుల్లో జరిగిన ఈ కాల్పుల్లో ఇరవై ఆరు మంది నక్సల్స్ చనిపోయినట్టు వెల్లడించారు భీమా కోరేగావ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దళ కమాండర్ మిలింద్ తేల్ తుమ్దే కూడా చనిపోయినట్టు హోంమంత్రి స్పష్టం చేశారు లక్షల రివార్డు వివరించారు ఇతర నక్సల్స్ పై ఆరు లక్షల నుంచి ఇరవై లక్షల రివార్డు ఉన్నట్టు దిలీప్ వాల్సే పేర్కొన్నారు మృతుల్లో ఆరుగురు ఉన్నట్టు తెలిపారు అటు ఎదురు కాల్పులపై స్పందించిన మావోయిస్టులు ఎన్కౌంటర్ బూటకమని లేఖ విడుదల చేశారు నిన్నటి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎన్కౌంటర్ కు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం తూర్పు గోదావరి జిల్లాల మావోయిస్టు డివిజన్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖను విడుదల చేశారు